హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నేను మీ మీద అలిగానండి. నా మీద? మీ మీదనే ఎక్స్క్లూజివ్ గా కళ్యాణ్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి మీద నేను అలిగాను. నన్ను ఒక్క మాటన్న అడిగారా మీరు? ఒక్క మాట అన్నా. నాకు ఇష్టమైన అడగండి అండి. ఏదో సినిమాలో కనుక గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు అంటే నా తృప్తి కోసం కాదండి. అటువంటి ఇమోషన్స్ టైంలో మీరు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. చూసారా, నేను అడిగి మరీ చెప్పించాను. కాదు కళ్యాణ్ గారు, ఇప్పుడు ఇట్లా ఎపిసోడ్ చేసేసి వెళ్తాం కదా, మీరు వెళ్ళాక మళ్ళీ ఇది ఆలోచిస్తారా మీరు? నమస్తే డాక్టర్ గారు. నమస్తే జయ గారు. 100 సార్లు అన్నానండి ఈ మాట నేను. అయ్యో 100 సార్లు. ఏంటమ్మా విశేషం? ఏంటి, 100 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్నాం డాక్టర్ గారు. మనం చాలా ఆనందం, ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. కంగ్రాచులేషన్స్ మీకు. థాంక్యూ. మీకు కూడాను. థాంక్యూ టోటల్ టీమ్ కి కదా. అంటే చూడటానికి మళ్ళీ ఏదో నిరాశ, నిస్పృహతో అవునండి, చాలా బాధగా అనిపిస్తుంది నాకు. ఏంటి అలా? నేను మీ మీద అలిగానండి. నా మీద? మీ మీదనే ఎక్స్క్లూజివ్ గా కళ్యాణ్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి మీద నేను అలిగాను. ఇదేంటమ్మా సక్సెస్ఫుల్ స్టోరీలు నడిపిస్తూ అలాగే? ఏంటి అలిగాను అంటున్నాను కానీ నాకు నవ్వు వచ్చేస్తుంది. అదే ఎందుకు? ఎందుకు చెప్పమంటారా? చెప్పండి. ఎందుకంటే ఆ రోజు మీకు ఇష్టమైన ఎపిసోడ్స్ ఏంటండీ నేను అడిగాను మిమ్మల్ని, ప్రత్యేకించి సెలబ్రేషన్ అడిగారు. చెప్పాను కదా. చెప్పారు. మరి నన్ను అడిగారా? మీతో పాటు నేను కూడా ఉన్నాను కదా కళ్యాణ్ గారు. స్ట్రైక్ చేస్తారు అనుకోలే. చూడండి, నన్ను ఒక్క మాట అన్న అడిగారా మీరు? ఒక్క మాట అన్నా. ప్రతి ఎపిసోడ్ లో చెప్తారు యాంకర్ జయ ఉంది, సీనియర్ యాంకర్, సీనియర్ యాంకర్, ఏంటమ్మా జయ ఇట్లా చేద్దామా అట్లా చేద్దామంట, కానీ ఒక్క మాట అన్న అన్నారా లేదా? సో నేను సీరియస్ గా అలగాలి ఈసారి. నాకు ఇష్టమైన అడగండి అండి. ఏదో సినిమాలో కనుక గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు అలా ఉందా అని అన్నట్లుగా ప్లీజ్. నీకు ఇష్టమైన ఏంటి? రెండమ్మా చేద్దాం ఒక ఎపిసోడ్ కంప్లీట్ గా. అంటే నా తృప్తి కోసం కాదండి, మీరు పర్సనల్ గా. నిజంగా నిజంగా నాకు ఈ ఆలోచన ఆ రోజు ఎందుకు రాలేదని నిజంగా ఈ రోజు అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా దీని మీద ఒక ఎపిసోడ్ చేయాలి మనము. నీకు ఇష్టమైనటువంటి ఎపిసోడ్స్ ఏంటో చెప్పమ్మా, నాకు నిజంగా ఆతృతగా ఉంది తెలుసుకోవాలని. థ్యాంక్ యూ అండి. చూసారా, నేను అడిగి మరీ చెప్పించాను. లేదు లేదు, మీతో ఉన్న ర్యాపండి అంతే కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అమ్మా. చెప్పమంటారా మరి? చెప్పండి. రెగ్యులర్ గా ఎప్పుడు బాధలు కష్టాలు వింటుంటాం కదా, చాలా భిన్నంగా అనిపించిన ఎపిసోడ్. నాకు జీకే గారికి ఈ ఎపిసోడ్ ని మనం తీసుకెళ్లాలి, దీన్ని మనం పండిస్తామని ఎట్లా అనిపించిందో తెలీదు. ఈ పాటికి మీకు అర్థమైందో లేదో, కుక్ ఎపిసోడ్ అండి. కుక్ అంటే కోపం వస్తుంది మళ్ళీ ఆ అమ్మాయికి. స్నూపీ, స్నూపీ నా దాని పేరు గుర్తులేదు నాకు యాక్చువల్లీ. ఏమీ మాట్లాడిందండి అమ్మాయి, అది గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికి ఎక్కడైనా నేను కుక్కను చూసానంటే నాకు మన ఎపిసోడే గుర్తొస్తుంది. ఏదో వాళ్ళు దిద్దిన కాపురం, వీళ్ళు దిద్దిన కాపురం అంటారు, కుక్క విడదీసిన కాపురం అది కాదు. నిజంగానమ్మా అసలు నాకే షాక్. అంటే అటువంటి ఇది కూడా ఉంటుందా భార్య భర్తలు విడిపోవటానికి, కొట్టుకు సావటానికి? అండి నిజంగా విడదీసిన కాపురం చాలా బాగుందండి. ఉంది, అది హైలైట్ ఉందా మన దగ్గర? హైలైట్ ఉందండి, ఒకసారి చూద్దామా? పెట్టండి. అన్నం తినిపించే పేట్లో పడేస్తే ఉంటది కదా, అదే తింటది కదా మనం తినిపియాల స్పెషల్ గా దానికి. నీకు అలానే పడేస్తే నువ్వు ఊరుకుంటావా? అంటే కుక్క నేను ఒకటేనా? నీకంటే ఎక్కువే అది నాకు. నీకు పిచ్చి బాగా ముదిరిందే. ఎవరైనా కుక్కని కుక్క ప్లేస్ లో, మనుషులు మనుషుల ప్లేస్ లో పెడతారు. కుక్క మనిషి ఒకటే అంటే, కుక్కకు ఒక రెండు ముద్దలు పెట్టి మనిషి చూసుకుంటే అది నాకు విశ్వాసం చూపిస్తుంది. నువ్వు అంతకంటే హీనం కదా. ఇక్కడ వెళ్ళలేదమ్మా. సో మీ ఇద్దరి మధ్యన పిల్లలు లేకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి సార్? ఇంకెక్కడ పిల్లలు సార్? ప్రశాంతంగా కలిసి బయటకు వెళ్ళలేము, సినిమాకి వెళ్ళలేము, పార్కు వెళ్ళలేము, ఇక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకుని వస్తాం సార్ మధ్యలో. సార్ ఫస్ట్ ఆ కుక్కని ఇంట్లో నుంచి బయటకు పంపించాలి సార్. లేదు సార్, నేనైతే అసలు యాక్సెప్ట్ చేయను.
ఇంటి యజమాని వచ్చిండు అని ఎంత సంతోషంతో వస్తుంది, తను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నా. సంతోషం వరకు ఓకే, అది ఎక్కి చుచ్చుపు వస్తుంది కదా. మొన్నటికి మొన్న మా పేరెంట్స్ నెల రోజులు ఉంటామని చెప్పి వచ్చి రెండు రోజులు వెళ్ళిపోయారు సార్, కుక్క టార్చర్ భరించలేక. కుక్క టార్చర్ పేరు పెట్టాడు కుక్క టార్చర్. నువ్వు నువ్వు మొత్తం నీ జీవితాన్ని ఆ స్నూపి కేటాయిస్తున్నావు. అంటే మనకి అంత నవ్వులాటగా అనిపించినా కూడా బ్యాక్గ్రౌండ్ లో అబ్బాయి టోన్ వింటా ఉంటే ఈ అమ్మాయి నన్ను చేసుకుందా కుక్కని చేసుకుందా అన్నట్టుంది. అంటే అంతగా ప్రేమిస్తారు కదండి, ఉంటుంది ఏంటంటే ఇంకా అదే ఒక ఇప్పుడు అది మోగ జంతువు నోరులేంది దానికి మనమే పెట్టాలి అనేటటువంటి కాన్సెప్ట్ లో దాని పరిధులు దాటుకుని ఏ లెవెల్ వరకు వెళ్ళిపోతుంది, ఇక్కడ మొగుడు నెగ్లెక్ట్ అయిపోతున్నాడు అనే ఇది కూడా అమ్మాయికి రాకుండా లేకపోవటానికే అది కారణమవుతుంది అని కూడా ఆలోచించుకోలేకపోతుంది. ఎందుకంటే ఆ అబ్బాయికి ఒకటే సమస్య కాదు, ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఈ అబ్బాయి సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళు వస్తే వాళ్ళ మీదకి ఎక్కుతుంది పోస్తుంది. సో ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు అప్పుడు ఆ అబ్బాయి ఇక్కడ సమాధానం చెప్పుకోలేదు ఏంటో చూస్తే. అవును నాకు ఇవన్నీ కాదు రమ్య, నువ్వు కుక్క కావాలా నేను కావాలా తెలుసుకో, నాకు కుక్కనే ఎక్కువ. కానీ నీకు ఇష్టమైంది అతనికి కష్టం అవుతుంది, ఎందుకు కష్టం అవుతుంది, దాని ప్రవర్తన వల్ల కష్టం అవుతుంది, ఎందుకు కష్టం అవుతుంది, నువ్వు అతనికంటే దానికే ఎక్కువ టైం కేటాయిస్తున్నావు కాబట్టి కష్టం అవుతుంది, ఎందుకు కష్టం అవుతుంది, మీ ఇద్దరి మధ్యన పిల్లలు లేకుండా ఉండే పరిస్థితికి కూడా ఆ కుక్క పిల్లే కారణం అవటం, కారణం స్నూపీయే కారణం అవటం అనేది ఈ పరిస్థితికి దారితీస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే స్నూపీని పెంచుకో, స్నూపీని తిండి పెట్టుకో, స్నూపీని బాగా చూసుకో, కానీ భర్తను దూరం చేసుకోకు. నేను భర్తను దూరం చేసుకోవట్లేదు సార్, నేను దాంతో పాటు తనని కూడా చూసుకుంటున్నాను సార్. మాకు ఒక పాప ఉంటే పాప అలానే చేస్తే తను అలానే చేసేవాడా? నువ్వు మళ్ళీ పదే పదే కుక్క అనకు అన్నా చంపవలుగుతుంది. నేను 99.9% టైం అంతా కూడా స్నూపీకే ఇస్తే కనుక అతను ఏమైనా పిచ్చోడమ్మ ఇదంతా జీవితాన్ని ఇలా చూడటానికి, ఇదెక్కడ విచిత్ర గోళమ్మా? రకరకాల అంశాల వల్ల భార్యాభర్తల జీవితాలు సర్వనాశనం అయిపోతూ ఉంటే ఇదేం అంశం అమ్మా మీ ఇద్దరు విడాకులు తీసుకోవటం? నాకు అసలు అర్థం కావట్లేదు. చాలా సీరియస్ గా వెళ్ళాం మనం అప్పటి వరకు 82 వరకు కూడా ఇలాంటి ఎపిసోడ్ మనం అసలు దీన్ని ఇలాంటి ఎపిసోడ్ ని తీసుకొచ్చినందుకు నిజంగా జీకే గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. జీకే గారికి హ్యాట్స్ ఆఫ్ అమ్మా. ఇంకోటి ఏంటంటే అసలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు నేను కానీ మీరు కానీ వినుంటే ఏందండి అందమైన జీవితం ఇదేంటి ఈ కుక్కల గోళ ఏంటి అని మనం అనుకుని ఉంటాం. కానీ జీకే గారి అతని ఆలోచన ఎలా ఉంది అంటే కనుక అంటే ఏ పాటి ఒక చిన్నపాటి కారణం కూడా భార్యాభర్తల మధ్యన విభేదాలు తీసుకురావచ్చు ఈ కళలో అనేటటువంటిది అతను ఒక కొత్త యాంగిల్లో చూపెట్టడం అనేది ఈరోజు. ఆయన వ్యక్తుల్ని చూస్తాడండి, సమాజంలో ఉన్న వ్యక్తుల్ని చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వేషన్ ఎక్కడ ఏ పాయింట్ దొరికిన చుట్టుపక్కల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి ఇష్యూ రాగానే దాన్ని తెర మీదకి తీసుకొస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి. ఇంకొక ఎపిసోడ్ ఉందండి, ఇంకా బాగా నచ్చింది నాకు ఎపిసోడ్. రీసెంట్ గానే చేసినట్లున్నా నాకు ఎపిసోడ్ నెంబర్ అయితే నిజంగా గుర్తులేదండి. కిడ్నీ కోసం అని చెప్పి ఇద్దరు తోడుకోడలు వాళ్ళు ఓన్ సిస్టర్స్, బట్ మామగారికి కిడ్నీ ఇవ్వాలంటే మాకే ఆస్తి రాసి ఇవ్వాలని చెప్పారు చూడండి. భలే అనిపించింది, భలే బాధ అనిపించింది. నన్ను కూడా బయట చాలా మంది అడుగుతున్నారండి ఆ ఎపిసోడ్ గురించి, మరి ఇలా ఉన్నారా అండి అనేసి అని. కిడ్నీ ఎవరిస్తారు అనేది అక్కడ అది కాదమ్మా సమస్య, కానీ ఏంటంటే చూసుకోవటంలో ఒక వ్యాపార దృక్పథం కనిపిస్తుంది చూడండి. నిజంగా అది మనసుకి చాలా హత్తుకుందమ్మా. మాకు ఎక్కువ డబ్బులు ఇస్తే మేము ఇస్తాం, మా హస్బెండ్ ఇస్తాడని మాట్లాడారు ఇద్దరు. మళ్ళీ ఓన్ సిస్టర్స్ ఇక్కడ ఏంటంటే మనకి ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అనేది కూడా మాట్లాడలేకపోయాం, ఎందుకంటే అందరూ ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నట్టు అనిపించింది నాకు. చూద్దామండి అది ఒకసారి ప్రోమో చూద్దాం. మా తోడుకోళ్ళు ఏమంటున్నారంటే మేము కిడ్నీ ఇస్తాము కానీ ఉన్న ఆస్తి మొత్తం మాకే ఇవ్వాలి, మాకే రావాలి.
కాదక్క, ఇప్పుడు మీరే మొత్తం కావాలి అంటే మరి మాకు ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు. బావగారు ప్రాణాలు పణంగా పెట్టి కిడ్నీ ఇస్తుంటే మళ్ళీ ఇప్పుడు ఆలోచించమనడం ఏంటిది, నాకు అర్థం కావడం లేదు. మా మరిది అసలు నోట్లో నాలుక లేనోడండి, ఈమె కొంగున కట్టుకొని తిరుగుతుంది, మీకు తెలియట్లేదు. కిడ్నీ ఇచ్చేయడమే ఆపేస్తాను నేను. ఎందుకొచ్చింది మాకు ఈ బాధ చెప్పండి. ఈ రోజు అతను కిడ్నీ మ్యాచ్ అయ్యేటట్టు అయితే కనుక అతనే ముందుకు వచ్చి ఉండేవాడు. అందుకే కదా సార్, మా వారి మ్యాచ్ కాబట్టే కదా మాకు ఈ కర్మ. మరి మ్యాచ్ అవటం కర్మ, కర్మ అంట ఆవిడకి. సమాజంలో ఉంటున్నామండి మనం, ఒక్కసారి ఆలోచించండి. మీకు కూడా పిల్లలున్నారు, ఒక కిడ్నీ కోసం ఇన్ని డబ్బులు తీసుకున్నారంటే వాళ్ళేం ప్రశ్నిస్తారు, ఆలోచించుకోండి ఒకసారి. మాకు కావాల్సింది మాకు చేస్తేనే కిడ్నీ ఇస్తాము, లేకుంటే మాకెందుకు నోరు మూసుకొని గమ్ముని కూర్చుంటాము. మాట రావట్లే వ్యాపార దృక్పథంతో చూడకండి. అంత పుణ్యాలు చేసి మా ఆయన ఆరోగ్యాన్ని తృణప్రాయంలో పణంగా పెట్టేసి మేము అంత పుణ్య కార్యాలు చేసేసుకునేంత సాహసం మాకు లేదు సార్. అమ్మాయి ఏంటంటే ఇక్కడ టూ థింగ్స్, ఒకటి ఆస్తి వస్తుంది అనేది ఒకటి, రెండోది మామయ్యకి ఇవ్వాలి, మూడోది ఏంటంటే కనుక ఆస్తి గురించి హస్బెండ్ని ఒక సింగిల్ కిడ్నీ వ్యక్తి కింద చూడటానికి కూడా అమ్మాయి ఓకేగానే ఉంది. అంటే ఎలా ఉందో చూసారు రోల్, అంటే అన్ని విధాలుగా ఏంటంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్, మనీ ఉంటే చాలు ఇంకేం తెలిసిపోతుంది. మామగారు ప్రాణాపాయాల నుంచి బయటపడితే చాలు అన్న ఉద్దేశంలో ఆమె ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ కొడుకు ఏమవుతాడు, కొడుకు పరిస్థితి ఏంటి, కొడుకు పిల్లల పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలా ఉందమ్మా ఇంట్లో వాడి వేడి ఎలా ఉంది? వాడి వేడి ఏం లేదండి, ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని చేసినా మాకు ఆశిస్తే మేము కిడ్నీ ఇస్తాము. ఇంకా వాళ్ళు వేరే ఎవరి మాట కూడా వినట్లేదు మా తోడుకో. సో ఇక్కడ మీరు చేసినటువంటి సాక్రిఫైస్ ఎంత గొప్పగా మాట్లాడుకోవచ్చో, మీరు అడిగినటువంటి డిమాండ్ వల్ల మీరు మిమ్మల్ని అంత కిందకి దిగజార్చుకున్నారు అనేటటువంటి అభిప్రాయం నాకు కలుగుతుందమ్మా. ఇదేదో డీల్ కుదుర్చుకున్నట్టు అనిపిస్తా ఉందండి వింటుంటే. లేదు మేడం, మేడం ఆ మాట అసలు అనకండి. మీకు తెలియని ఒక విషయం చెప్పమంటారా, తను నా తోడుకోడలే కాకుండా నా సొంతం చెల్లెలు కూడా మేడం. ఎవరైనా ఒక బయట వ్యక్తికైనా ఒక కిడ్నీ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసిన తర్వాత వెనకడిగేయటానికి కూడా మనసు ఒప్పదు, ఎందుకంటే అది మానవతా దృక్పథం. ఇది ఇవ్వటం అనేటటువంటిది కేవలం శారీరకమైనటువంటి మ్యాచింగ్ ఒకటే కాదమ్మా, సైకలాజికల్ మ్యాచింగ్ అనేది కూడా ఇవ్వాలి. నీకు అర్థం కావడం లేదు, అన్ని చేసి పెడుతున్నాం కాబట్టి నీకు వడ్డించి నిలుస్తారులాగుంది కదా జీవితం, అందుకోసమని ఇట్లా మాట్లాడుతున్నావు. తోటికోళ్ళ అంశాలు ఇవన్నీ మాట్లాడుకుంటే వారం రోజులు కూడా అయిపోతుంది. పెద్ద కావాల్సింది మాకు చేస్తేనే కిడ్నీ ఇస్తాము, లేకుంటే మాకెందుకు నోరు మూసుకొని గమ్ముని కూర్చుంటాము. నిజంగా ఇది నిజంగా మేడం, ఇటువంటి ఎపిసోడ్స్ ఒకటికి 10 సార్లు సమాజానికి పంపించాలి. అంటే ఏంటంటే ఇప్పటికి తెలిసి తెలియకుండా ప్రతి ఇంట్లో అని నేను అన్న గానీ ప్రతి మూడో ప్రతి రెండో ఇంట్లో డబ్బుతో ప్రతిదీ తూకం వేసేటటువంటి పరిస్థితి, ఇంక్లూడింగ్ ఆరోగ్యం, ప్రేమ, ఆప్యాయత, ఆఖరికి ఇక్కడ చూస్తే కిడ్నీ, ప్రతిదీ కూడా డబ్బుతో తూకం ఎటువైపు తూగుతుంది. సమాజం అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు కాదు కళ్యాణ్ గారు, ఇప్పుడు ఇట్లా ఎపిసోడ్ చేసేసి వెళ్తాం కదా, మీరు వెళ్ళాక మళ్ళీ ఇది ఆలోచిస్తారా, మీరు క్లినిక్ కానీ ఇంటికి అని వెళ్ళాక ఈ రోజు జరిగిన ఎపిసోడ్ గురించి? ఇంకోటి ఆలోచించడానికి ఉండదు జయ గారు, ఎందుకంటే నెక్స్ట్ కేసు గురించి ఆలోచించాలి. కాన్స్టెంట్ గా బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రొఫెషన్ లో ఎలా ఉంటుంది అంటే, బహుశా అది అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఒక కేసు గురించి ఎక్కువ ఆలోచించడానికి ఉండదు, ఉన్నంతసేపు ఎందుకంటే నెక్స్ట్ కేసు అన్యాయం అయిపోద్ది ఆ కేసు గురించి ఆలోచిస్తే. అంటే వృత్తి ధర్మంలో ఏంటంటే అక్కడ వరకు వాళ్ళకి న్యాయం చేయటం, నెక్స్ట్ కేసుకి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయటం, అలా ముందుకెళ్ళటం. ఎప్పుడైతే ఒక సైకియాట్రిస్ట్ కి ఇమోషన్ బయటకు వస్తుందో అనాలిసిస్ రాదు, అనాలిసిస్ రానప్పుడు న్యాయం చేయలేదు. నేను ఎప్పుడు ఆన్ స్క్రీన్ చెప్తా ఆఫ్ స్క్రీన్ చెప్తా, ఎందుకంటే ఒక కేసు గురించి మనం నేను ఫోన్ తీసుకొని వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ అది ఎండ్ వరకు కూడా నా ఆలోచన విధానం ఒకలాగా ఉంటుంది, అంటే నేను ఎమోషనల్గా వెళ్ళిపోతాను. బట్ మీరు చెప్పే సమాధానం ప్రతిదీ నాకు
టోటల్ భిన్నంగా ఉంటుంది. మీరు ఐ మీన్ మీ ప్రొఫెషన్ కాబట్టి ఎవరికైనా అదే మనం చెప్తాం, భార్య భర్తలు గొడవలైనా, తల్లిదండ్రులు గొడవలైనా, అన్న చెల్లెలు గొడవలైనా ఎప్పుడైనా అంటాం ఏంటంటే మీ ఎమోషన్స్ ని అదుపులో ఉంచుకోండి, ఆలోచన పెరిగి పెద్ద అవుతుంది, ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో సమస్యకి పరిష్కారం వస్తుందని ఒకటి పదాలు చెప్తాం. ఎమోషన్స్ ని మనం కంట్రోల్లో ఉంచుకుంటే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. ఐదర్ ఎమోషన్స్ వర్క్ ఆర్ థింకింగ్ వర్క్స్, ఈ రెండు కలగలుపుగా వర్క్ అవటం అనేది ఇంపాసిబుల్ ప్రపంచంలో ఎక్కడైనా కూడా. మీరు ఎక్కువ బాధపడినా, ఎక్కువ దుఃఖపడినా, కోప్పడినా, చిరాకు పడినా, భయపడినా మీ ఆటోమేటిక్ గా మీ ఆలోచన పనిచేయదు ఎప్పుడైనా. నేను అందుకే చెప్తాను, అటువంటి ఇమోషన్స్ టైంలో మీరు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి జీవితంలో. ఇమోషన్స్ చల్లబడిన తర్వాత ఒకటి రెండు రోజులు కానీ వారాలు కానీ లేట్ అయిన తర్వాత కానీ జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకోండి. ఎప్పుడు ఒకే పాయింట్ అంటాం, పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఇమోషన్స్ అంటే. మీరు ఇందాక మంచి మాట అన్నారు ఏంటంటే ఇమోషన్స్ అలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే, కరెక్టే. ఇమోషనల్స్ అనేటటువంటిది వ్యక్తిత్వం బట్టి ఉంటుంది, కంట్రోల్ చేసుకోవటం కష్టం. కానీ ఇమోషన్స్ని పోస్ట్పోన్ చేసేటటువంటి కెపాసిటీ అందరికీ ఉంటుంది. ఈ రోజు నా భార్య మీద నాకు ఉండేటటువంటి కోపం రేపటి వరకు కూడా ఉంటే కనుక అప్పుడు నా భార్యను ప్రశ్నిస్తానని చెప్పి ప్రతి మగాడిని అనుకోమనండి, రేపటికల్లా ఏముండదు. సూపర్ సూపర్ సూపర్. నాకు ఇంకా నచ్చిన వాటిలో ఇంకొకటి అండి ఫైనల్, అంతేను చెప్పండి మేడం. రైతు అండి, తను చాలా కష్టపడి పిల్లోని చదివించుకుంటే ఊరొచ్చి తను అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు పడిపోయి కనీసం ఫోన్ కూడా పిచ్చి ఇంటికాడి నుంచి డబ్బులు కూడా తెచ్చేసినట్టున్నాడు తండ్రి కాదు అది. తను ఇక్కడికి వచ్చి చూస్తే తను తాగేసి పడిపోయి ఉండి వాళ్ళ నాన్నగారు మనకి మెయిల్ చేశారు. ఒకసారి చూద్దామండి ఇప్పుడు. తప్పకుండా. వయసు అయిన తర్వాత వస్తుంటాయి మనసు మీద గడువు పెట్టి రోడ్ మీద పరిగెడతారు, వయసు అయిన తర్వాత అలాగే ఉంటాయి. కష్టపడి సంపాదించి నేను చదివించడం కోసం నేను చేస్తుంటే చేసే పనుల గురించి డాక్టర్ బాబు గారికి ఏం చేశాను, నేను ఏం పని చేశాను, నువ్వు ఏం కష్టపడి సంపాదించేసావు, ఉన్న ఎక్కడ దాని గురించి ఊరందరికి చెప్తున్నావు నువ్వు చేసిన పని గురించి కాదు అందరికి చెప్పు. సంవత్సరానికి ఎక్కడ చొప్పున ప్రపంచానికి చెప్పాలి మీ ద్వారా. సిటీల్లో ఉంటే తాగి తందనాలు ఆడతారా సూర్య? నాకు అవసరం నువ్వు ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి పని చేస్తావు నీకు మర్యాద ఉంటే చెప్తున్నాను. మీరు తాగి తందనాలు ఆడుతూ ఉంటే కనుక, మీరు వీకెండ్స్ పార్టీస్ చేసుకుంటే కనుక ఎవరు సొమ్ము అండి అది? ఎవరు అబ్బ సొమ్ము? మీ నాన్న సొమ్ము కాదు అది? అలా కాదు, ఈ సమాజంలో ప్రేమ అన్నది ఇంకా చచ్చిపోలేదండి. మీ దగ్గర నుంచి వాళ్ళు అడుక్కుంటున్నారు. ప్రేమ ఎక్కువైపోతే వాళ్ళ ప్రేమతో చావమనండి. ఎవరు కావాలి? అసలు నీకు ఫోన్ చేయొద్దని 100 సార్లు చెప్పాను నేను. ఆయన ఏమంటున్నాడు, నేను ఎంత ఖర్చు పెట్టాను, ఆయన చదివించాను అంటే తిరిగి ఇచ్చామన్నాడు అండి డబ్బు. ఊరికనా నువ్వు ఊరిక మాట్లాడితే నాన్న బెంగ పెట్టుకుంది, బెంగ పెట్టుకు మాకు ఉన్నా బెంగలో, ఇంకా వేరే పనులు లేవు ఇక్కడ. ఎంత ఘోరంగా మాట్లాడాడు నాకు, చాలా కఠినంగా మాట్లాడినట్టు అనిపించింది నాకు. ఇంకా అంత అంటే ఇదేదో ఎక్సెప్షనల్ గా అనిపిస్తుంది మేడం. మరి ఇంత దిగజారిపోలేదు ప్రపంచం అంటే. అట్లీస్ట్ ఏంటంటే తల్లిదండ్రుల మీద మనం గౌరవించకపోయినా, మన ఇంట్లో ఒక ముద్ద పెట్టకపోయినా కూడా మరీ ఇంత అసభ్యకరంగా అశ్లీలంగా మాట్లాడేటటువంటి పరిస్థితిని అయితే రాకూడదు మేడం. ఇలాంటిది అంటే ఇది ఎందుకంటే మామూలుగా ఈరోజు రైతు మనకు అన్నం పెట్టే రైతుని ఈరోజు ఎక్కడెక్కడో సూసైడ్లు చేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటే కనుక గుండె తరుక్కుపోతుంది మేడం. అవునండి. కానీ ఈ రోజు కూడా రైతు నిరాశ అయ్యి నిస్పృహతో సిటీలకు పారిపోయి రాలే. వాళ్ళు నమ్ముకున్న భూమిని అక్కడే ఉంటున్నారు, మనకి బియ్యాన్ని పంపించి ఒక ముద్ద అన్నం పెడుతున్నారు. వాళ్ళకి అందరికీ సతకోటి వందనాలు. అలాంటి రైతు పడేటటువంటి బాధని చూడటమే ఎంత కష్టమో, దానికి తోడుగా పుండి మీద కారం జల్లినట్టుగా ఇటువంటి పరిస్థితి దాని గురించి ఊరందరికి చెప్తున్నావు నువ్వు పని లేదు దానికి. వాళ్ళు ఊరు ఊరు విషయాలే కావాలి వాళ్ళకి. అది కొంపలో కొంపలో అని చూసుకోమను ప్రతి దానికి ఆడి చెప్పాడు ఇది చెప్పాడు ఫోన్ కళ్ళ ముందు కొడుకు అలా అయిపోతుంటే ఏమైపోయానయ్యా బాబు? నేను ఇప్పుడు ఏమైపోయాను? నా కడుకు అయిపోయాడు, కొడుకు అయిపోయాడు నన్ను. నేను ఏమైపోయాను అనుకుంటున్నాను నువ్వు చెప్పు. ఏంటి ఏం చేయమంటావు ఇప్పుడు? నేను ఎక్కడ ఉన్నాను? నేను ఎక్కడ ఉన్నాను? విలేజ్ లో ఉన్నాను నేను. నేను ఎక్కడ ఉన్నాను తెలుసు కదా నీకు? సిటీలో ఉన్నాను.
అదేంటన్నా నేను కష్టపడింది నీకొస్తున్నాయి కదా అన్న. కష్టపడ్డావంటే ఎవరు కొంత కష్టపడి కన్నావు కదా నన్ను, కన్నప్పుడు ఖర్చు పెట్టాలా, అది నీ బాధ్యత. అదేదో నువ్వు దేశాన్ని ఉద్ధరించిన టూర్ అందరికీ చెప్తావు. అంటే అతను మీ బాగ్ గురించి ఆలోచిస్తున్నాడు, అతని గురించి ఆలోచించట్లేదు, వాళ్ళ తల్లి మీ తల్లి గారి గురించి ఆలోచించట్లేదు, కేవలం నా కొడుకు డబ్బుల గురించి కూడా ఆలోచించట్లేదు. నా కొడుకు ఇలా అయిపోతున్నాడు సార్, వాడు కరెక్ట్ దోవలో వెళ్ళాడు. ఇప్పుడు అతను చూసినటువంటి సన్నివేశాలు తప్ప చెప్పండి. మీ ఒంటి మీద స్పృహ లేకుండా బట్టలు లేకుండా పడి ఉంటాం అనేటువంటి సన్నివేశం అబద్ధమా? డాక్టర్ గారు వీకెండ్ లో ఇక్కడ ఎంజాయ్ చేయటం అంత కామన్, మీకు తెలుసు సిటీలో ఎలా ఉంటారు. ఆయనకి ఏం తెలియదు, ఆయనకి అదేదో జీవితం అదే ప్రపంచం అనుకుంటున్నాను. తప్పండి, వీకెండ్స్ లో ఎంజాయ్ చేస్తాం, ఫ్రెండ్స్ వస్తారు, అవన్నీ తప్పండి. అట్లా ఎవరు చెప్ప పెట్టకుండా ఎవడో చెప్పాడు నేను వచ్చేసి నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను ఎవడు చుట్టుకోవడం అన్నాడు. ఇన్ని ఊరికరా నువ్వు, ఊరిక మాట్లాడితే నా బెంగ పెట్టుకుంది, బెంగ పెట్టుకు మాకు ఉన్న బెంగలో, ఇంకా వేరే పనులు లేవు, ఇక్కడ వస్తాం, కుదిరినప్పుడు వస్తాం చూస్తాం. గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా ఇట్లా కొన్ని కొన్ని ఎపిసోడ్స్ మనసుకి భలే హత్తుకున్న ఎపిసోడ్స్ అనిపిస్తాయండి. ఒక రకంగా అబ్బా మేము ఎంత అదృష్టవంతులం, ఇలాంటి విషయాలు విని వాళ్ళకి ఏదో తోచిన సలహా త్రూ మీ ద్వారా వెళ్తోంది. అందులో నేను కూడా ఒక పార్ట్ అయ్యాను. చాలా ఆనందం అనిపిస్తుంది కళ్యాణ్ గారు. అయ్యో సేమ్ హియర్ జయ గారు, ఆల్వేస్ మన ప్రయాణం ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను భగవంతుణ్ణి. నేను ఇంకొక అంశం ఏంటంటే అమ్మా, మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు ఈరోజు. ఏంటంటే ఇక్కడ ఈ సమస్యకు పరిష్కారం అనేటటువంటిది ఒకటి, రెండోది ఏంటంటే అక్కడి నుంచి సలహా సూచన తీసుకుని అక్కడ జీవితాన్ని మార్పు చేసుకుని ఇంకో బ్యాచ్, మూడోది ఇంకో మంచి పాయింట్ చెప్పారు చూసారా, అమ్మ మనకు ఉన్న జీవితంలో మనమే అదృష్టవంతులు రా బాబు, ఇంత కష్టం ఉందా సమాజంలో అనుకునేది. అది ఎందుకంటే ఎవరికి వాళ్ళు జనరల్గా కాన్సెప్ట్ ఏంటంటే భగవంతుడు నాకే శాపాలు ఇచ్చాడు, భగవంతుడు నన్నే ఇలా చేశాడు, ప్రపంచంలో ఉన్న అన్ని కష్టాలు నాకే ఉన్నాయి, బాగున్నారు నేనే కష్టపడుతున్నాను. ఈ కాన్సెప్ట్ ఉంది చూడండి, దాన్ని ఫోకలైజేషన్ అంటారు సైకాలజీలో. ఫోకలైజేషన్ అంటే కనుక అన్ని ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మన నెత్తి మీదే పడిపోయినట్టు ఆ క్షణంలో మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడైతే కనుక ఇలాంటి సందర్భాన్ని చూస్తామో, అమ్మో జీవితంలో ఇంత కష్టం కూడా ఉందా, నేనే కొద్దిగా ఆనందపడాలేమో అని చెప్పి ఆ సంతోషాన్ని బయటకు గుర్తు తెచ్చుకుంటాం. మనకుండేటటువంటి గొప్ప అనుభవాలను మంచి మెమరీస్ బయటకు తెచ్చుకుంటాం, బ్రతకాలనే నమ్మకంతో ముందుకెళ్తాం. సో ఆ విధంగా కూడా మన అందమైన జీవితం ఉపయోగపడుతుంది. చాలా బాగండి, చాలా బాగా అలగటం అని కాదు కానీ ఈ ఎపిసోడ్స్ ని ఇంకొకసారి చూడాలి అనే ఒక ఉద్దేశం అంతేనండి. చాలా హ్యాపీ అండి, మీరు అవకాశం ఇచ్చారు, మళ్ళీ చూసే ఛాన్స్ దొరికింది. అయితే మీరు ఇంకొక విషయం మాట్లాడుకుందామని, మన ఎడిటర్ గురించి 100 ఎపిసోడ్లు గమనించండి, ఏ ఎపిసోడ్ కి ఆ ఎపిసోడ్ డిఫరెంట్ గా ఉంటుందండి, వెనకాల బ్యాక్గ్రౌండ్ గానీ ఆ ప్రోమో కటింగ్ గానీ. అఫ్ కోర్స్ జీకే గారు పక్క నుండి చేయించుకుంటారు, దాంట్లో అసలు ఎటువంటి సందేహం లేదు. కానీ రాజేష్ తన తన గొప్పతనం మనం ఖచ్చితంగా చెప్పాలి. రాజేష్ అండి తన పేరు, మాల్లో ఉన్నారు స్వామి. ఓకే, సో టీమ్ అందరికి అండి, కెమెరామెన్స్ కి, ఎడిటర్ కి, జీకే గారి గురించి అయితే చెప్పక్కర్లేదు. మన టీమ్ మెంబర్స్ అందరితో పాటు ప్రేక్షకులండి, ఒక ఎపిసోడ్ కోసం ఇంతలా వెయిట్ చేస్తారా? కళ్యాణ్ గారు మీకైతే గుడి కట్టేస్తారేమో అనిపిస్తుంది. దేవుడండి మీరు, దేవుడండి అని చెప్పి భలే పెడుతున్నారండి. మన అందరిది ఒక కుటుంబం లాగా అయిపోతాం. అంటే ఎప్పుడైతే కనుక ఎపిసోడ్ చూసిన తర్వాత మెసేజ్లు చూస్తామో, ఇదంతా కూడా ఈ ప్రపంచం అంతా ఒకే కుటుంబమేమో, ఎటొచ్చి మనందరికీ భగవంతుడు వేరే కుటుంబాలు వేరే తల్లిదండ్రులను ఇచ్చారేమో అని అనిపించింది నిజంగా. నేను ఏంటంటే ద ఓనింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, నన్ను ఒక్కడే కాదు మేడం, ఎంటైర్ ప్రోగ్రామ్ని ఇక్కడ ఓన్ చేసుకుని అందులో ఒక పాత్ర పోషిస్తూ ఎవరికి తోచిన సలహా వాళ్ళకి ఇస్తూ, అంటే ఏంటంటే ఒక పక్క నుంచి ఎప్రిషియేట్ చేయటం, మీరు ఇలా చేస్తే బాగుండేదేమో, అలా చేస్తే బాగుంటుంది, వాళ్ళని ఇలా ఫాలోఅప్ చేయండి, అలా చేయండి అని మనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, దీవెన్లు ఎంకరేజ్మెంటు సొల్యూషన్లు అన్నీ ఇవ్వటం ద్వారా మనకి మనసు సంతృప్తి చెందటమే కాకుండానే నెక్స్ట్ ఎటువంటి ఎపిసోడ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎటువంటి స్టోరీని సెలెక్ట్ చేసుకోవాలనే గైడ్ లైన్స్ కూడా వాళ్ళు మనకి ఇచ్చిన పెద్దలు అవుతున్నారు. ఇంకొక రెగ్యులర్ కామెంట్ అండి, వారానికి 2 ఎపిసోడ్లు చేయమని, వారానికి 2 ఎపిసోడ్లు అని. కానీ అది కొంచెం టెక్నికల్ గా మనకి ఇబ్బంది అయిన విషయం కాబట్టి అది మనం చేయలేకపోతున్నాము. కానీ 100 ఎపిసోడ్లు రన్ చేయటం అంటే మామూలు విషయం కాదండి, ప్రేక్షకుల ఆదరణతోనే ఇంకా ముందుకు వెళ్తున్నాము. 100 వారాలు 100 జీవితాలు, చాలా సంతోషం. సో ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ మనం మనస్ఫూర్తిగా శతకోటి వందనాలు. థ్యాంక్ యూ.